సాధినేని మళ్ళీ జెండా మార్చనున్నారా? టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళినా పెద్దగా కలిసి రాలేదా? అందుకే అధికార పార్టీ దిశగా అడుగులు కదుపుతున్నారా? యామిని సాధినేని హవా మళ్ళీ మొదలు కానుందా? లెట్స్ వాచ్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. అధికారం చేతులు మారినప్పుడు నేతలు కూడా అటు ఇటు అవుతుంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాంటి ట్రెండే నడుస్తుంది. తెలుగుదేశం ఓడిపోయి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నేతలు పార్టీలో మారారు. కొందరు వైసీపీ కండు ఒక అప్పుకుంటే వైసీపీతో పొసగని వారు కమల దళంలో చేరారు. అలాంటి నేతల్లో మాజీ టీడీపీ ప్రస్తుత బీజేపీ నేత సాధినేని యామిని ఒకరు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో తనదైన దోకుడు ప్రదర్శించి అనతి కాలంలోనే అందరి దృష్టిని యామిని ఆకర్షించారు. అప్పట్లో ప్రతిపక్షం వైసీపీతో పాటు జనసేన బీజేపీల మీద కూడా ఓ రేంజ్ లో ధ్వజమెత్తారు. ఆ టాలెంట్ చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఆమెను అధికార ప్రతినిధిని కూడా చేశారు. ఆ తర్వాత యామిని మరింత దోకుడుగా జనసేన బీజేపీలపై మాటల తూటాలు పేలుస్తూ ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరీ గుర్తింపు పొందారు. అదే దూకుడుతో సీనియర్ నేతకు లభించినంతటి ఫేమ్ పొందారంటేనే అర్థం చేసుకోవచ్చు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో సైలెంట్ అయిన యామిని ఆ తర్వాత తన పొలిటికల్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుని బీజేపీలోకి జంప్ అయ్యారు. అక్కడ కూడా అధికార ప్రతినిధిగా పదవి దక్కించుకున్నారు. కమల దళంలోకి వెళ్లి ఓ వెలుగు వెలుగుదామన్న ఆమె కలలు కళ్ళలుగానే మిగిలిపోయినట్లు తెలుస్తోంది. బీజేపీ నేతలతో ఆమెకు అంతగా పొసగడం లేదని, టీడీపీలో ఉన్న స్వేచ్ఛ ఇక్కడ లేదని ఆమె తీరని వేదనకు గురవుతున్నారట. బీజేపీ నేతలు సైతం ఆమెను పట్టించుకోకపోవడంతో ముఖ్య నేతలకు ఆమెకు గ్యాప్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తన రాజకీయ భవిష్యత్తుపై ఆమె సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని యామిని భావిస్తున్నారట. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలతో ఆమె టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే యామిని బీజేపీలో చేరినప్పుడు చంద్రబాబే ఆ పార్టీలోకి పంపారని ప్రచారం జరిగింది. అదే ఇప్పుడు వైసీపీలోకి వెళితే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఆమె భావిస్తున్నారట. మళ్లీ అదే దూకుడు ప్రదర్శించవచ్చని అనుకుంటున్నారట. గతంలో టీడీపీ నుంచి వచ్చిన రోజాను ఇప్పుడు అదే పార్టీపైకి ప్రధాన అస్త్రంగా ఎలా ప్రయోగిస్తున్నారో తాను కూడా వైసీపీకి ప్లస్ అవుతానని అధికార పార్టీ నేతలకు ఆమె చెప్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ కూడా ఇందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా టీడీపీ చిన్నబాబు నారా లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికి యామిని ఉపయోగపడతారనే ఆలోచనలో జగనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధిష్టానం మాత్రం సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి యామిని ప్లస్ అవుతుందన్న వాదన సర్వత్రా వినిపిస్తోందట. ఇదిలా ఉంటే తనకు పార్టీ మారే ఆలోచన లేదని ఆమె పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. తనకు బీజేపీ పార్టీలో ఎలాంటి ఇబ్బందులు లేవని, పార్టీ అధిష్టానం తనకు ఎంతో స్వేచ్ఛనిచ్చిందని అన్నారు. పార్టీ అధిష్టానంలో తనకు సముచిత స్థానం లభించిందని చెప్పారు. తను పార్టీ మారుతున్నానన్న ప్రచారంలో నిజం లేదన్న ఆమె, తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకే టీడీపీ వైసీపీలకు చెందిన వారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారన్నారని అన్నారు. అయితే టీడీపీలో చూపించిన జోరు బీజేపీలో ఎందుకు చూపించలేకపోతున్నారన్న ప్రశ్నకు మాత్రం సమాధానం ఇవ్వడం లేదట. మరి యామిని వైసీపీలో చేరుతారో లేదో వేచి చూడాల్సిందే.